ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీపీఎస్ నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించనున్న మెయిన్ పరీక్షల తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షల తేదీలో మార్పులకు సంబంధించి మార్చి 18న ఏపీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. మెయిన్ పరీక్షలతో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా వాయిదా వేశారు. మారిన పరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మిగతా పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, మనం మారిన పరీక్షల షెడ్యూల్ చూద్దాం. ఏప్రిల్ 17న జరగాల్సిన అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ అండ్ ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 29-30 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 25న జరగాల్సిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పరీక్షను ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 25న జరగాల్సిన అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్షను ఏప్రిల్ 29-30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న జరగాల్సిన రీసెర్చ్ ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 28-30 తేదీలలో నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 29-30 తేదీల్లో జరగాల్సిన ఏఈ పరీక్షను మే 14-15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3-4 తేదీల్లో నిర్వహించాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పరీక్షను మే 14-15 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే మారిన స్క్రీనింగ్ పరీక్షల తేదీలు చూసుకున్నట్టయితే జూన్ 2న జరగాల్సిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను జూన్ 9 నిర్వహిస్తారు. అలాగే మే 26న జరగాల్సిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను జూన్ 16కి వాయిదా వేశారు. ఈ మారిన షెడ్యూల్ మీరు ఏపీపీఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ మారిన షెడ్యూల్ యొక్క పీడిఎఫ్ను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి.